సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచనివ్వలేదని ఒక్కొక్కసారి ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమి ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన కావచ్చు. అందుకే తనకు కాకపోయినా తన పిల్లలకైనా మేనమామల ఇవ్వాలని ఆమె అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆస్తి గురించి అడుగుతారోనని పెళ్లికి కూడా వెళ్లటం మానేశారు. ఈ విషయం పక్కన పెడితే షర్మిల ఇలా రోడ్డును పడటం కన్నా న్యాయ పోరాటం చేయవచ్చు కదా అనే సందేహం సహజంగానే చాలామందికి వస్తుంది. అన్న ఎన్టీఆర్ ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పిస్తూ చట్టం తెచ్చారు. ఆ చట్టం అమల్లో కూడా ఉంది. పిత్రార్జితంగా వచ్చిన ఆస్తిలో పిల్లలతో పాటు తల్లికి వాటా ఉంటుంది. నిజానికి వయస్సు సంపాదించిన ఆస్తులు ఏమీ లేవు. ఆయన సీఎం అయ్యే ముందు కూడా హైదరాబాద్లో ఉన్న ఇల్లును అమ్ముకోవాలనుకున్నారు. కానీ సీఎం పదవి వచ్చాక ఆయన దశ తిరిగిపోయింది. కానీ అదంతా అక్రమ సంపాదన. ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టి సొంత ఖాతాలకు డబ్బులను పెట్టుబడుల రూపంలో జమ చేయించుకున్నారు. పైగా ఇందులో సూట్ కేసు కంపెనీల్లోనే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి నామినేషన్తో పాటు ప్రకటించిన ఆస్తుల పత్రాలు చూస్తే లోటస్ పౌండ్ ఎవరిది, తాడేపల్లి ప్యాలెస్ ఎవరిది, యలహంక ప్యాలెస్ ఎవరిది, బెంగళూరు మంత్రిమాల్ ఎవరిది, పులివెందుల, కడప సహా పలు నగరాల్లో ఉన్న ప్యాలెస్లు ఎవరివి అనే డౌట్లు వస్తాయి. ఎందుకంటే అవేవి జగన్ రెడ్డి పేరు మీద ఉండవు, సూట్ కేసు కంపెనీల పేరుతో ఉంటాయి. వాటిని కోర్టుకెళ్ళి జగన్వే అని నిరూపించి న్యాయ పోరాటం చేయలేరు. అందుకే షర్మిల రాజకీయంగా దెబ్బతీసైనా పంత నెగ్గించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు.